హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఎస్కే తెలుగు గేమింగ్ అండ్ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి అప్కమింగ్ అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అది ఏంటనేది కూడా చెప్తాను అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే తాళ్ళలో టైప్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా లైఫ్ టార్గెట్ కంప్లీట్ చేయండి అన్న ఈ వీడియో కైనా అండ్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎలైట్ పాస్ ప్రీ ఆర్డర్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎలైట్ పాస్ ప్రీ ఆర్డర్ లో ఏం వస్తుందంటే ఈసారి మనకి లూట్ బాక్స్ అయితే వస్తుంది అక్కడ కనిపిస్తుంది కదా మీకు లూట్ బాక్స్ వచ్చేసి అదైతే మనకి ఈసారి ప్రీ ఆర్డర్ లో అయితే ఇస్తున్నాడు మీకు నచ్చిందా లేదా ఆ లూట్ బాక్స్ అనేది కామెంట్ చేయండి అలా చూస్తే అర్థం కాదు కదా యానిమేషన్ లో కూడా చూపిస్తాను ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలైట్ పాస్ బ్యాచ్ ఎలా ఉందనేది అయితే చూద్దాం మనకి జూలై మంత్లో రాబోయే ఎలైట్ పాస్లో బ్యాడ్జ్ చూడడానికి అయితే ఇలాగైతే ఉందన్నమాట ఈ బ్యాడ్జ్ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ మరి ప్రీ ఆర్డర్లో వచ్చే లూట్ బాక్స్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను సో ఇలా అయితే ఉందన్నమాట అస్సలు ఏమైనా బాగుందా అది వచ్చేసి దానికి నైన్ హండ్రెడ్ డైమండ్సా ఎంత ప్రీ ఆర్డర్ అంతే కదా సో దానికి అంత డైమండ్స్ స్పెండ్ చేయాల్సిన పని లేదని అయితే అనుకుంటున్నాను అండ్ ఏమంతగా బాగాలేదు నాకైతే ఏమంత నచ్చలేదు మరి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మీకు కదా నచ్చాల్సింది నాకే నాకేముందిలే గానీ మనకి ప్రియాడర్ లో వచ్చే లూట్ బాక్స్ వచ్చేసి ఇదే అనమాట సో ఫైనల్లీ ఫైనస్ అండ్ లూట్ బాక్సెస్ రెండు కూడా కవర్ చేస్తా విఎస్కే స్టోరీ ద ఎండ్ అని చెప్పేసి సెకండ్ ఛానల్ లో ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియో చాలా తక్కువ మంది చూశారు ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా వెళ్లి చూడండి ఇవాటితో థర్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలి సెకండ్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి థర్టీ కే స్టోన్ కూడా ఫాస్ట్గా గా అయితే కంప్లీట్ చేసేయాలి ఓకేనా అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ లోకి అయితే వెళ్ళిపోదాం రీసెంట్ గా అప్ కమింగ్ అప్డేట్స్ నేనైతే ఒక విషయం అయితే చెప్పాను షినోబి అని చెప్పేసి ఒక బండిల్ అయితే రాబోతుంది ఆ బండిలు ఎప్పుడు వస్తుంది ఏంటనేది నేను ఫర్దర్గా డేట్స్ అయితే చెప్తానని చెప్పానుగా ఇప్పుడు కూడా కన్ఫర్మ్ డేట్ అయితే చెప్పట్లేదు జస్ట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను ఈ మంత్ థర్టీకి అయితే రావచ్చు ఈ షినోబి బండిల్ అనేది అండ్ అదనమాట సో దానికి సంబంధించి యానిమేషన్ కూడా మీకు ఆల్రెడీ అప్పుడు ఎప్పుడో చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అంటే కొత్త వ్యూవర్స్ కూడా చూస్తూ ఉండొచ్చు కదా అండ్ ఈ వెబ్ ఈవెంట్లో వచ్చేసి మనకి షినోబి అనే బండిలు అండ్ దీంతోపాటు గ్లోవాల్ కూడా ఇస్తున్నాడు అనమాట ఆ గ్లోవాల్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంది అండ్ మెయిన్గా వచ్చేసి నాకు బండిల్ అయితే బాగా నచ్చింది పర్లేదు మరీ ఓ ఎగ్జైట్ అయిపోయి అంత కాకపోయినా పర్లేదు చూడడానికి అయితే బాగానే ఉందని అయితే అనుకుంటున్నాను అండ్ మీకు కూడా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి అన్న షినోబీ బండిల్ అనమాట ఇది వచ్చేసి అండ్ దాని ఒక మాస్క్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్ ఇచ్చాడు అండ్ హెడ్ దగ్గర అయితే ఫైర్ అయితే వస్తుంది అది ఒక న్యూ స్టైల్లో అయితే డిజైన్ అయితే చేశాడని అయితే అనిపిస్తుంది నాకైతే అండ్ ఫైనల్లీ గ్లోవల్ చూసుకున్నట్టు అయితే ఇలాగైతే ఉందనమాట ఈ గ్లోవల్ నచ్చిందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి చూద్దాం ఎంత మందికి నచ్చింది ఎంత మందికి అండ్ పర్లేదు కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశాడు కానీ ఇది వచ్చేసి మొత్తం ఫైర్ టైప్ అయితే వస్తుంది నోట్లో ఇచ్చి చూడడానికి అయితే అలాగైతే అన్నమాట దాని యొక్క యానిమేషన్ స్టైల్ వచ్చేసి అండ్ ఫైనల్ చూడడానికి అయితే అలాగైతే ఉన్నాయి ఈ రెండు కూడా మనకి ఒక వెబ్ ఇవెంట్లు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఇంకెక్కువగా అన్నమాట ఫైనల్ అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ లుక్ అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఒక సాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఆ శాడ్ న్యూస్ ఏంటంటే మీకే అర్థమైంది చూడండి అండ్ ఈ మంత్ వచ్చేసి మనకి వాల్యూ ప్యాక్ ఈవెంట్ అయితే రాబోతుంది అది కూడా ఎప్పుడు అంటే ట్వంటీ సెవెంత్ రోజు అయితే కన్ఫర్మ్ అయితే అయింది అండ్ ఈ వాల్యూ ప్యాక్ వచ్చేసి ఎలాగా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది కూడా చూపించేస్తున్నాను ముందే అండ్ మనం అలా ఏదో ఒక కార్డ్ని పిక్ చేస్తే మనకి టూ నైంటీ నైన్ డైమండ్స్కి అయితే ఆ వాల్యూ ప్యాక్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట అలా ప్రతి క్యాట్లో అయితే మనం ఒక ఐటెంని అయితే సెలెక్ట్ చేసుకోవాలి టోటల్ సిక్స్ క్యాట్స్ అని అయితే ఉంటాయి పైన చూసుకున్నట్టు అయితే అలా ప్రతి దాంట్లో ఒక్కొక్కటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫైనల్లీ ఇప్పుడు ఆ సాడ్ న్యూస్ ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటే ఏంటంటే మనకి ఎలైట్ పాస్ అయితే ఇవ్వలేదన్న ప్యాక్ ఈవెంట్లో అదే పెద్ద శాడ్ న్యూస్ అనమాట ఇంకా అక్కడ చూడంగానే ఆ వీడియో క్లిప్లో మీకు అయితే అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఈ మంత్ అయితే మనకి ఎలైట్ పాస్ అయితే లేదు ఎందుకంటే ఈ ఈవెంట్ వస్తే కనుక ట్వంటీ సిక్స్త్కి ఆర్ ట్వంటీ ఫిఫ్త్కి ఉంటే మనకి ఎలైట్ పాస్ డిస్కౌంట్ వచ్చేది కానీ ఇది వచ్చేసి ట్వంటీ సెవెంత్కి వస్తుంది అంటే నెక్స్ట్ మంత్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఎలైట్ పాస్ ఇస్తే వాడు ఈ మంత్ తీసుకుంటారు మన వ్యూవర్స్ అంటే వ్యూవర్స్ అంటే ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరు తీసుకుంటారు అండ్ నెక్స్ట్ మంత్ కూడా తీసుకుంటారు అలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మంత్ అయితే ఇవ్వట్లేదు అనమాట ఎలెట్ పాస్ డిస్కౌంట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ రోజు రావడం వల్ల ఈ ఈవెంట్ ఎలైట్ పాస్ డిస్కౌంట్ అయితే లేదు అండ్ మనకి ఎలైట్ పాస్ డిస్కౌంట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అయితే ఉంటుంది గ్యారంటీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి టూ మంత్స్ నుంచి ఇవ్వలేదు కదా టూ మంత్స్ నుంచి ఇవ్వలేదు కదా అనగానే మీరు అందరు కామెంట్ చేసేస్తారు నాకు అర్థమైంది లాస్ట్ మంత్ ఏదో గ్లిచ్లో చాలా మందికి వచ్చింది కదన్న ఎలైట్ పాస్ అని చెప్పేసి అంటారు అర్థమైంది అలాంటి గ్లిచ్లో కొంతమందికి వచ్చింది అది ఉన్న వాళ్ళకి ఇంకేం చేయలేము హోప్ ఫర్ ది బెస్ట్ నెక్స్ట్ మంత్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అండ్ చాలామంది కూడా ఫిస్ట్ స్కిన్ గురించి అడుగుతున్నారు దాని గురించి నెక్స్ట్ వీడియోలు అయితే రిప్లై అయితే ఇవ్వబోతున్నాను గెట్ రెడీ అండ్ ఇంతే అన్న ఈరోజు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ డెఫినెట్గా విఎస్కే ఎందుకు గిల్ లీవ్ అయ్యాడు అనేది సెకండ్ ఛానల్లో వీడియో లింక్ అయితే అంటే లైక్ సెకండ్ ఛానల్కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు కూడా అది క్లిక్ చేసి వెళ్ళి చూడండి అండ్ ఇంతే మరి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్